ఇప్పుడు మీకు ఒక వియర్డ్ కాంబినేషన్ చూపిస్తా, ఎవరు తిట్టుకోకండి. పులిహోర పైన ఇలా పంచదార వేసుకుని, ఇప్పటికీ మీలో చాలా మందికి వాయిస్ ఓవర్ ఎవరు ఇస్తారు ఎలా ఇస్తారు అనే డౌట్ ఉంది కదా మాయా. గుడ్ మార్నింగ్ మాయా, ఇప్పుడే నిద్రలేసాం. ఈ రోజు ఏం చేస్తామో మాకు కూడా తెలీదు. పౌలి మాయ అయితే ఫోన్ చూస్తున్నాడు. ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే గది నుంచి బయటకు వెళ్ళాలి. అప్పుడు కూడా అప్పుడే లేచిపోయాడు. రే ఏంటో అంత త్వరగా లేచిపోయావు, ఏం చేస్తున్నావు? రాత్రి త్వరగా పడుకోవడం వల్ల త్వరగా అది గైస్. మా కష్టాలు అలా ఉంటాయి. మా ఇంట్లో బైక్ చూసి వీళ్ళకేంటే తిని తొంగుంటారు, డబ్బులు వచ్చేస్తే అనుకుంటారు. బ్యాచులర్ బతుకులు. జీలకర్ర ఏమంటారు రాదు, అది మెంతులు వాటర్ ని మరగ పెట్టుకుని తాగుతున్నాం. ఏముండుకున్నాం ఈరోజు? మా వాడు పొద్దున్న లేచి పులిహోర కూడా చేసుకుని తినేసాడు. తినేసావా? చింతపండు పులిహోర కూడా బానే ఉంటది కదా. నేను కూడా తినేస్తాను పులిహోర. బ్రష్ చేయాలి దానికన్నా ముందు. బ్రష్ రెడీ అయిపోయింది. ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే కొంచెం పులిహోర, కొన్ని బాదం పప్పులు. నార్మల్ గా అయితే నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తాను మాయా, లెగడానికి టైం పడుతుంది కదా మనకి. ఈ రోజు కొంచెం త్వరగా లేచి అందుకే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. మాయా ఇప్పుడు మీకు ఒక వియర్డ్ కాంబినేషన్ చూపిస్తా, ఎవరు తిట్టుకోకండి. ఇలా కూడా తినే వాళ్ళు ఉంటారు. ఇది పంచదార. పులిహోర పైన ఇలా పంచదార వేసుకుని తిట్టుకుంటున్నారు కదా, చీ అనుకుంటున్నారు కదా. ఏమో నాకు ఇలా ఇష్టం మరి. ఆ పంచదార నా పులిహోర అలా కలిపి బాగా చేసావురా. పులిహోర కలపడమే అనుకున్నాను, చేయడం కూడా వచ్చా నీకు. టిఫిన్ చేసాను మాయా. నేను నైట్ సబ్జానీని కటోరా నానబెట్టుకున్నా, బాగా వేడి చేసిందని చెప్పేసి. ఇప్పుడు ఆ రెండు కలుపుకుని తాగేస్తా. కటోరా అంటే ఇలా 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 అవ్వద్దు అనమాట, ఇలా ఇలా ఉంటుంది లోపల. దాన్ని బాగా కలిపి సగం ఒక గ్లాసులో వేసుకుని, తర్వాత నానబెట్టుకున్న సబ్జాలు కూడా సగం వేసుకుని నీళ్లు పట్టి. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ వేసుకోవచ్చు, మన దగ్గర నిమ్మకాయ లేదు. పంచదార వేసి బాగా కలిపి ఎలా ఉన్నా తాగేయాలి, అప్పుడే సెలవు చేస్తుంది మనం తినే గడ్డికి. ఇప్పటికీ మీలో చాలా మందికి వాయిస్ ఓవర్ ఎవరిస్తారు ఎలా చేస్తారు అనే డౌట్ ఉంది కదా మాయా. అది ఇప్పుడు నేను క్లియర్ చేసేస్తా. తాగిన తర్వాత వెళ్ళి నేను ఎడిటింగ్ ఎలా చేస్తానో చూపిస్తాను. సబ్జా నీళ్ళు కటోరా. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నా. మంచిది రా, వేడి తగ్గుద్ది. ఇదే నా మైక్, బ్లూ ఎతి మైక్ అనమాట. నేను ఇందులోనే వాయిస్ ఓవర్ ఇస్తాను. ఈ మైక్ వచ్చి మనకి 10,000 చిల్లరే అంతో పడింది. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అందులో నుంచి మీరు కొనుక్కోవచ్చు. మంచి మైక్ అనమాట, నెంబర్ వన్ మైక్ వాయిస్ ఓవర్లు ఇవ్వాలంటే. ఇంకా నేను ఎడిటింగ్ చేసే సాఫ్ట్వేర్ వచ్చేసరికి ఒకసారి చూపించరైట్, ఫిల్మోరా. ఈ ఫిల్మోరా యాప్ లో నేను చేస్తాను అనమాట. ఓపెన్ అవుతుంది. 3,000-4,000 పెట్టి కొన్నాను సాఫ్ట్వేర్. ఇదిగోండి, ఇలా ఓపెన్ అవుద్ది. ఇలా ఓపెన్ అయిన తర్వాత నేను ఫోన్ లో వీడియో చూసుకుంటాను అనమాట, ఇప్పుడు ఏ వీడియో చెయ్యాలి అని చెప్పేసి. ఇంకా ఇక్కడ రికార్డ్ వాయిస్ ఓవర్ రికార్డ్ అని ఉంటది, మామూలు మైక్ రికార్డ్ ఆన్ చేసి చెప్తాను. భయపడకండి ఎవరిని. ఇది బేకరీనా రెస్టారెంటా అన్నట్టుంది. రీసెంట్ గా విజయవాడ వెళ్ళినప్పుడు ఒక వెజ్ బేకరీకి వెళ్ళాను మాయా. ఇందులో ఎగ్ కూడా వాడరంట. దానికన్నా హైలైట్ ఏంటంటే వీళ్ళ బ్రెడ్ వీళ్ళే ప్రిపేర్ చేస్తారు. అది మాయా అలా చెప్తాను. ఏం ప్రిపేర్ ఉండదు అనమాట. వీడియో చూసుకోవడం, అప్పటికప్పుడు మైండ్ లో ఏది స్ట్రైక్ అవుతే చెప్పాడు అనమాట. స్క్రిప్ట్లు రాసుకోవడం ఇలాంటిది ఏముండదు. అలా చెప్పేసిన తర్వాత ఇంత గట్టిగా అరవడం వల్ల మీకు అలా అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి అలాగే మాట్లాడడం వల్ల ఇంకా అలవాటు అయిపోయిన తర్వాత నేను ఇంకా -5 కి వాయిస్ తగ్గిస్తా. వాయిస్ తగ్గించి పెట్టిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎడిటింగ్ అయిపోయింది మాయా. మాది ఈ రోజు పప్పు, పప్పు వండుకుంటున్నాం. పప్పు టమాటా వండుకుంటున్నాం. మేమే వండుకోవాలి మరి, మా పేరెంట్స్ ఇంటి దగ్గర ఉంటారు కదా. మేమేమో హైదరాబాద్ లో ఉంటాం బతుకు తిరుగు కోసం. ఇప్పుడు మా ఓడి పప్పు తిని తుస్ తుస్ వదులుతారు రాకెట్లు, రూమ్ అంతా కొంప కొంప చేసేస్తారు. ఆదివారం ఆంధ్రాలలో చికెన్ వండుకుంటుంటే పప్పు వండుకోవాల్సి వస్తుంది. వెళ్ళా పక్కన వాళ్ళ ఇంట్లో మనం రోజు తింటాం కదా చికెన్. ఆదివారం ఏముంది, సోమవారం ఏముంది. ఇక్కడ నుంచి మా అమ్మకి ఫోన్ చేస్తాం, ఎలా వండాలి అని అడుగుతాం. మా అమ్మ చెప్పేస్తుంది, దాన్ని బట్టి వండేసుకుంటాం. పప్పు అన్నం అన్ని రెడీ అయిపోయినాయి మాయా. మా ఓడు పప్పు స్కోపులు వండేసినట్టున్నాడు చూడడానికి. అయితే పప్పు మీద నెయ్యి లేకుండా ఎలా అలా పప్పు మీద నెయ్యి వేసి బాగా కలిపి వేరే లెవెల్. ఇప్పుడే వర్షం మొదలైంది మాయా హైదరాబాద్లో. అమ్మ మీ అమ్మ అంత పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయో, కడిస్తే ఎలా ఉంటది అంటారు వర్షంలో. అవసరం అంటారా? మళ్ళీ జలుబు చేసింది అమ్మ, ఫోన్ మీద పడిపోయింది బాబు. మళ్ళీ జలుబు చేసింది అనుకో, బిస్కెట్ అవ్వాలి. వర్షం పడుతుందని ఎగురుతున్నాను కానీ ఇంతకీ బట్టలు ఆరేసి ఉన్నాయి అన్న విషయం మర్చిపోయా. తడిసిపోయినాయి మొత్తం. తీరా అయ్యా జలపాతం పడినట్టు పడుతుందిరా. కడుద్దాం అంటారు వర్షంలో, కడుద్దామా? తడిచేద్దాం.
రేపు ఈ వీడియో చూస్తే మాత్రం వచ్చి వాతాడుకోదాం. అందుకే వస్తుంది వర్షం. అటుపక్క మొత్తం ఎండ ఉంది మాయా, అటు మొత్తం ఎండ, ఇక్కడ మొత్తం వర్షం, మామూలుగా పడట్లేదు. డాన్స్ చేయరా. అరే నాకు ఆకలి వస్తుంది రా. ఇది కూడా వస్తుంది చలికి. పోసే అటు అటు పోసేరా. ఏసీ కావాలి నాకు. వర్షంలో వేడివేడి పకోడీ వేసుకుని ఉల్లిపాయ పకోడీ, ఉల్లిపాయ పకోడీ వేసుకుని వేడి వేడి టీ పెట్టుకుని. నువ్వే చెయ్యాలి, నేను చేయను. నాకు రాదు, నాకు రాదు అసలు. యూట్యూబ్లో కొన్ని చేసేద్దాం. దానికి మనకి రీజన్స్ అవసరం లేదు మాయా, వాటిని అదే వెతుక్కుంటూ వచ్చేస్తాయి రీజన్స్. ఇప్పుడు పకోడీ వేయాలి, ఏం చేయాలి ఇప్పుడు? నాకు తెలిస్తే నేనే చేస్తాను కదా. దీన్ని తెలియడానికి ఏముందిరా, పకోడీ చేయడం ఏమన్నా బ్రహ్మ విద్య ఏంటి? చేసే మరి ఉల్లిపాయలు కట్ చేసేస్తాం, పచ్చిమిరపాయలు కట్ చేసేస్తాం, అందులో శనగపప్పు వేసేస్తాం, శనగపప్పు అంటే నేను చిచ్చి పిన్నేసేస్తాం, కలిపేస్తాం, పకోడీ వేసేస్తాం. అయిపోయా ఇలా ఉల్లిపాయలు కట్ చేసేసుకుని తర్వాత పచ్చిమిరపాయలు కూడా కట్ చేసేసుకుని చిన్న చిన్న ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు గిన్నెలో తీసుకుని ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు వేయాలి. కొద్ది కారం, కొద్ది పసుపు, సరిపోయేంత సాల్ట్, కొద్ది జీలకర్ర వేసి బాగా పిసికేసుకోవాలి. ఇప్పుడు ఇందులో శనగపిండి వేసేసుకోవాలి మాయ. మనకి ఎంత శనగపిండి కావాలి అంత శనగపిండి వేసుకుని ఇందులో కొంచెం వాటర్ వేసుకుని, ఎక్కువ వద్దు, మళ్ళీ నూనె ఎక్కువ పీల్చేసుకుంటుంది, ఎక్కువ వేస్తుంది. తెలియదు అంటాను కానీ నాకు అన్ని తెలుసు మాయ, ఊరికే అంటాను తెలియదు. కడాయి వేడెక్కిన తర్వాత నూనె వేసుకుని, నూనె వేడెక్కిన తర్వాత అవి వేసుకుంటే పొగడి అయిపోతుంది. ఇలా మరుగుతున్న నీళ్ళలో నీళ్లు కదా, మరుగుతున్న నూనెలో అలాగా ఉల్లిపాయలతో ఉన్న పిట్టిని అలా వదలాలి. అక్కడ ఓ పక్కన పకోడీ రెడీ అవుతుంది మాయ, ఇంకో పక్కనేమో వేడి వేడిగా టీ రెడీ అవుతుంది. అందులోకి యాలిక్కాయలు, యాలిక్కాయలు టీలు ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ చేయండి. రెడీ అయిపోయింది మాయ మన పకోడీ, లైట్ గా మారింది, పర్లేదు, అలాంటి ఏమి పట్టించుకోకు. టీ కూడా రెడీ అయిపోయింది, టేస్ట్ చూద్దాం, తీసుకురా. బాగానే ఉన్నది, అంత ఆడాటింది వేస్తుంది, మంచి కరగరలాడదు. చాలా మంచి చెప్పండి నాలో ఇలా అవ్వడమే బాగుంది, రోస్ట్ అవ్వడమే కరగరలాడుతుంది. చెప్పరా బానే ఉంది, పర్లా. అది మాయా మా రోజు అయితే ఎలా జరిగింది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే, ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు ఉంటాం మరి. జై హింద్. Turn.